పది గంటలకు మాకు ఒక 100 కాల్ రావడం జరిగింది. ఆ 100 కాల్ వచ్చినప్పుడు ఈ పాత బజార్ లేదా గొడవ జరుగుతుందని మా వాళ్ళు 100 కాల్ వాళ్ళు పోవడం జరిగింది. పోయేసరికి అక్కడ ఒక ముస్లిం అతను ఫోటోలు తీస్తున్నాడు వాళ్ళ ఇంట్లో అని వచ్చేసింది. అయితే మా వాళ్ళు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత మా 100 కాల్ వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత వెరిఫై చేస్తే అది నిజమే ఉంది. ఈ ఫోటోలు ఇండ్లలో ఫోటోలు పెట్టి తీస్తుండాలి. దాన్ని బట్టి మేము ఏం చేసినామంటే మొత్తం వెరిఫై చేసినాం. అసలు ఏంది ఏం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ జలాలుద్దీన్ అనే అతని పేరు తెలుసుకుంటే ఇది జలాలుద్దీన్ అని పేరు ఉంది. ఇది అసలు ఏంది అని వెరిఫై చేస్తే ఏమైంది అంటే ఈ 3 నెలల నుంచి ఈయన వనపర్తికి సంబంధించినోడు. ఈ వనపర్తికి సంబంధించిన అయితే ఇక్కడ ఒక రెంట్కు తీసుకొని ఇక్కడ ఉండుకుంటూ ఆ 3 నెలల నుంచి ఈయనతో పాటుగా శంకర్ తర్వాత రాములు వీళ్ళు ముగ్గురు కలిసి ఇక్కడ మన జడ్చర్ల మండలంలో మొత్తం ఫోటోలు తీసుకోవటం. ఫోటోలు తీసి మళ్ళీ ఆడ మా గురువు అని ఒక తిరుపతి అనే గురువు ఉన్నాడు. గురువుకు తిరుపతికి పంపిస్తే తిరుపతి ఏం చేస్తున్నాడు అంటే గురువుకు పంపిస్తాడు అని చెప్తున్నారు. అయితే గురువు అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకి వీళ్ళకి తెలియదు. తిరుపతి అనేది అతనికి తెలుసు. ఈ శంకర్కి ఈ తర్వాత ఈ జలాలుద్దీన్ అనే అతనికి వీళ్ళకి తెలుస్తుంది. ఈ అసలు ఏంది అనేది ఇంకా ఎంతమంది తీసిరు అనేది వెరిఫై చేస్తే ఒక 20 నుంచి 25 మంది దాకా ఉన్నారు. కానీ బాధితులను ఎవరు నడిచినా కానీ ఎవరు ముందుకు రావడం జరగలేదు. ఇంకొక కంప్లైంట్ తీసుకొని నిన్న కూడా ఒకటి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మొత్తం దీంట్లో 4 సభ్యులు ఉన్నారు. ఇప్పుడు 4 సభ్యులను కూడా రిమాండ్ చేయడం జరిగింది. అసలు వీళ్ళందరూ కూడా కలిసి ఈ ఫోటోలు తిరుపతికి పంపించడం జరుగుతుంది. తిరుపతి ఏం చేస్తాడంటే గురువు అని గురువుకు పంపిస్తాడు అని చెప్తున్నారు వీళ్ళు. అసలు తిరుపతిని పట్టుకుంటే మనకు మొత్తం బయటపడుతూ ఉంటుంది. అయితే ఇది అసలు ఎట్లా అనేది వీళ్ళని అంత డబ్బులు లేకుండా ఏం లేకుండా వీళ్ళు ఎట్లా ఫోటోలు తీస్తారని బాధితులను కూడా అడిగితే ఆ బాధితులు కూడా చెప్పే వర్షన్ ఏంటంటే పాపం పూర్ పీపుల్ ఉంటారు, ఇది బాగా పూర్ ఉన్నవాళ్ళు, వాళ్ళని అడిగితే ఏం లేస్తారు, మాకు ఆశ చూపించిండ్రు ఇట్లా 1 కోటి రూపాయలు వస్తాయి ఒకళ్ళు సెలెక్ట్ అయితే అని చెప్పేసి పూజ చేస్తే అని అలా అని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళకు కూడా ఇప్పుడు మనం రిమైండ్ చేసేటోళ్ళకి కూడా అంత తెలియదు. తిరుపతిని పట్టుకుంటే మొత్తం విషయాలన్నీ బయటపడతాయి. కాబట్టి తిరుపతిని తీసుకుంటాం, అది త్వరలో తీసుకుంటాం, ఆయన అప్స్టాండింగ్లో ఉన్నాడు, ఇది త్వరలోనే ఛేదిస్తాం. ఈ మహిళలది 18 to 30 ఇయర్స్ వాళ్ళని ఏం చేస్తారంటే ముందు ఓపెన్గా కాకుండా ముందు బట్టల మీద ఎట్లా ఉన్నది తీస్తారు, మామూలు ఫోటో తీస్తారు ఎంత సైజు ఏంది అని. మరి తీసిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఒక వారం 10 రోజుల తర్వాత బట్టలు లేకుండా తీసేస్తారు వాళ్ళు న్యూడ్ ఫోటోలు.